మామా వచ్చేసాం. జాబిల్లిపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3 పుణ్ణమి నిండు చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోయిన భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్ 3 విజయ గీతిక వినిపించింది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగుపెట్టింది. 15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వ పరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్ ఇప్పుడు చంద్రయాన్ 3తో జాబిల్లిపై ఎవరు వెళ్లని దారుల్లో వెళ్లి ఎవరు చూడని దక్షిణ జాడల్నే ప్రపంచానికి చూపించింది. బుధవారం సాయంత్రం 6:04 ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలు మోపి భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. 41 రోజుల ప్రయాణం. 4 ఏళ్ల కిందట చివరి క్షణాల్లో చెదరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 14 జూలై చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ LVM3 M4 విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా 5 సార్లు కక్ష్యను పెంచారు. 5వ భూకక్ష్య పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను 1 ఆగస్టున ఫ్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి 5 ఆగస్టున విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆ తర్వాత 1 ఆగస్టున ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలు పరిభ్రమించింది. ఆ తర్వాత 2 సార్లు డి ఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు. విక్రమ్ పరాక్రమ్. అలా బుధవారం సాయంత్రం 5:44 ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్ కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ALS కమాండ్ ను పంపించింది. ఈ కమాండ్ ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్ తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలు పెట్టింది. తన 4 థ్రాటిల్ బుల్ ఇంజిన్లను ప్రజ్వలించి తన వేగాన్ని తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా LPDC KF బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ అల్టీమీటర్లు లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలు మోపింది. తొలి దేశంగా సరికొత్త చరిత్ర. జాబిల్లి దక్షిణ ధృవం. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందరి ద్రాక్షాది. అలాంటి కఠినమైన చోట వ్యోమ నౌకను సురక్షితంగా దించి భారత్ సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా అవతరించింది.